బైక్ ర్యాలీ ఒక గంట పడుతుందంటే దాదాపు రెండున్నర గంటలు పట్టింది. అంటే తెలుగు యువత ఉత్సాహం, టిఎంఎస్ఎఫ్ ఉత్సాహం, మీ ఉత్సాహం చూసి మన పార్టీలో ఉన్న 82 బ్యాచ్ తాతలు కూడా ఈ రోజు బైక్ ఎక్కే పరిస్థితి వచ్చింది. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మాడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కాపలా కాస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం, పాదాభి వందనం. మన దేవుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన రాముడు చంద్రన్న నడిపిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే మన దేవుళ్ళు అనే నినాదంతో మన దేవుడు ఎన్టీఆర్ ముందలకెళితే సమాజంలో పేదరిక నిర్మూలన ఏకైక లక్ష్యంగా పెట్టుకుని ముందుకి నడుస్తున్న మన రాముడు చంద్రన్న. తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ. సామాన్యుల్ని నాయకులు చేసింది ఈ తెలుగుదేశం పార్టీ. 1982లో తెలుగుదేశం పార్టీ మొదటి ఎన్నికల్లో 20 మంది డాక్టర్లు, 8 మంది ఇంజనీర్లు, 47 మంది లాయర్లు, 125 మంది గ్రాడ్యుయేట్లు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలకి అసలైన స్వాతంత్రం వచ్చింది 1982లో. సమాజంలో సగం ఉన్న బీసీలకి అధికారం అందించింది తెలుగుదేశం పార్టీ. చట్టసభలో బీసీల్ని గౌరవంగా కూర్చోబెట్టింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. లోక్సభ తొలి స్పీకర్, దళిత స్పీకర్ గా బాలయోగి గారిని, అదేవిధంగా ఏపీ అసెంబ్లీ తొలి దళిత మహిళ స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని పంపించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. దేశంలో సంక్షేమం ఏంటో చేసి చూపించాడు మన దేవుడు ఎన్టీఆర్. 2 రూపాయల కేజీ బియ్యం ఏమి, 50 రూపాయలకి రైతులకి హార్స్ పవర్ ఏమి, భారతదేశంలో మొదటిసారిగా 65 వయసులు దాటిన వాళ్ళకి 30 రూపాయల పెన్షన్ ఏమి, ఇంకో పక్కన జనతా వస్త్రాల కింద చౌకగా బట్టలు అందిస్తామేమి, పక్కా ఇల్లులేమి, ఇట్లా చెప్పుకుంటా పోతే ఈరోజు భారతదేశంలో అమలవుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేసింది మన దేవుడు ఎన్టీఆర్. పటేల్ పట్వారి వ్యవస్థని, మున్సబ్ వ్యవస్థని రద్దు చేసి మండలి వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన ఏంటో చేసి చూపించింది మన దేవుడు ఎన్టీఆర్. దేశంలోనే మొదటిసారిగా మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించింది మన దేవుడు ఎన్టీఆర్. అసలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సాగునీటి ప్రాజెక్టు గురించి మాట్లాడి ఆనాడు తెలుగు గంగా ఏమి, హంద్రి నివా ఏమి, ఇలాంటి అన్ని పెద్ద ప్రాజెక్టులకి రూపకల్పన చేసింది మన దేవుడు ఎన్టీఆర్.
పౌరుషానికి మరో పేరు మరో పేరు ఎన్టీఆర్. ఆనాడు ఆర్టికల్ 356 వాడి అప్పుడే గుండెకు ఆపరేషన్ చేసుకుని హైదరాబాద్ లో ఏర్పాట్లు అడుగు పెడితే ఆయన్ని బర్త్రఫ్ చేశారు ఆనాటి పాలకులు. కానీ అక్కడ నుంచి ఆయన పౌరుషం తగ్గల గుండెకి ఆపరేషన్ జరిగినా భయపడదా, ప్రజలకు వెళ్లారు, పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు. అది చూసి ఆనాటి ఇందిరాగాంధీ 30 రోజుల్లో మళ్ళీ మన దేవుడు ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి చేశారు. ఇది ఒక చరిత్ర. ఆర్టికల్ 356 వాడి 26 ప్రభుత్వాల్ని మార్చితే ఏ ఒక్క ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాలా. ఒక తెలుగుదేశం పార్టీయే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దానికి కారణం మన దేవుడు ఎన్టీఆర్ పౌరుషం. మనం చూస్తే 1984లో పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆ చరిత్ర ఒక ప్రాంతీయ పార్టీకి దక్కిందంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి దక్కింది. అంతేకాదు నేషనల్ ఫ్రంట్ కి ఆనాడు మన దేవుడు ఎన్టీఆర్ పునాది వేస్తే యునైటెడ్ ఫ్రంట్ ఒకటేమి, యునైటెడ్ ఫ్రంట్ రెండేమి, ఎన్డీఏ ఒకటేమి, ఎన్డీఏ రెండేమి, ఈ అన్నిటికీ పునాది వేసింది మన రాముడు చంద్రన్న. మన దేవుడికి మన రాముడికి ప్రధానమంత్రి అయ్యేదానికి అనేక అవకాశాలు వచ్చినాయి. కానీ ఏనాడు తెలుగు ప్రజల్ని వదిలిపెట్టలేదు. నేను ప్రజలకి దూరం అవ్వకూడదు, తెలుగు జాతి గర్వపడే విధంగా మనందరం నిలబడాలని ఏకైక లక్ష్యంతో వాళ్ళ నాడు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తిరస్కరిస్తాం జరిగింది. అసలు మన దేవుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుండా ముందలా తెలుగు అంటే ఏమనేవారు, ఏమనేవారు, మద్రాసి అనేవారు. ఎంత దారుణమో ఆలోచించండి. అలాంటి భారతదేశానికి తెలుగు జాతి శక్తి ఏంటో చేసి చూపించిన ఘనత మన దేవుడు ఎన్టీఆర్ కి దక్కుతుంది. అంతేకాదు ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ప్రతిపాదించి ఆయన్ని రాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా మన రాముడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మన నాయకుల రికార్డులు కానివ్వండి, పార్టీ రికార్డులు కానివ్వండి, ఈ అన్ని బద్దలు కొట్టాలంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరిగి రాయాలన్నా, రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరిగి రాయాలన్నా, అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అన్స్టాపబుల్.